లాక్డౌన్ పొడిగించాలా వద్దా అనే విషయంపై మొత్తం అందరూ కూడా మల్లగుల్లలు పడుతున్నారు. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం అంటూ ఇప్పటికే చాలామంది రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ముఖ్యమంత్రులు పేర్కొన్నారు. అయితే ఒకవేళ లాక్డౌన్ కనుక ఎత్తేస్తే ఒక్కసారిగా ప్రజలందరూ కూడా బయట రోడ్ల మీదకి గుమిగూడిపోవడం వల్ల ఈ యొక్క వ్యాధి అనేది చాలా వ్యాప్తి చెందుతుంది అని కేంద్రానికి లాక్డౌన్ సడలింపు వద్దని, పొడిగించమని వివిధ రకాల సూచనలు సలహాలు చేస్తున్నారు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇక ఈ వ్యాధి బారిన పడ్డ వ్యక్తులు తుమ్మినా దగ్గినా వారి నుంచి వైరస్ దాదాపుగా 13 అడుగుల వరకు ప్రయాణించగలదని తాజాగా ఒక అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఇది చైనా శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధన ఫలితాలు అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ మెడికల్ అనే ఒక జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం మేరకు ఈ రకంగా జరుగుతుందని తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వ మార్గదర్శకాల్లో చెప్పిన దూరాన్ని వారు సూచించిన దూరం రెట్టింపుగా ఉంది. మొదట ఈ యొక్క విషయం అంటే ఈ యొక్క వ్యాధి విజృంభించిన తర్వాత క్రమక్రమంగా కూడా భారతదేశంలో కానీ లేకపోతే కొన్ని రాష్ట్రాలు మినహాయించి మిగతా అన్ని చోట్ల కూడా ఈ యొక్క వ్యాధి వ్యాప్తి అనేది ఎక్కువగా జరగలేదు. కానీ ఎప్పుడైతే ఢిల్లీ మర్కాజ్ వ్యవహారం బయటపడిందో అప్పుడు ఒక్కసారిగా దీని యొక్క ప్రబలత అనేది ఎక్కువైపోయింది. దాంతో 14 సడలించాల్సిన లాక్డౌన్ ఇంకొక 2 వారాలు పొడిగించాలి అని ఇప్పటికే దాదాపుగా అందరూ కూడా తేల్చి చెప్పేశారు. ఇక ఢిల్లీకి సంబంధించి కేజ్రీవాల్, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా పొడిగింపుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే కొన్ని రాష్ట్రాలలో ఈ యొక్క వ్యాధి వ్యాప్తి అనేది అంత చురుగ్గా లేదు. అయితే ఇంకా మరొక వైపు రైతులు, రోజువారీ కూలీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టవలసిన ఆర్థిక పరమైన విషయాల్లో కూడా భారతదేశం కుప్పకూలిందని చెప్పుకోవచ్చు. మరైతే ఇక్కడ ఆర్థిక విషయాలని అలాగే రైతు వ్యవసాయ విషయాలని దృష్టిలో పెట్టుకుని మోదీ ఇప్పుడు తన ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసే యోచనలో ఉన్నారట. నిజానికి 2 వారాల పొడిగింపు అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం గమనించినట్టయితే గత 3-4 రోజులుగా అన్ని రాష్ట్రాలలో కూడా నార్మల్ ప్రజానికం నుంచి అంటే సాధారణమైన ప్రజానికం నుంచి ఎక్కువగా ఈ యొక్క వ్యాధికి సంబంధించిన బాధితులు ఎక్కువ ఉన్న ప్రాంతాలను హాట్స్పాట్ లేదా రెడ్ జోన్ ఏరియాస్గా పక్కకు పెట్టేసి వాళ్ళకి అక్కడ చికిత్స ఇస్తూ ఉండటము, పిచికారీ చేస్తూ ఉండటము, వాళ్ళకి వైద్య సదుపాయాలు వెంటనే అందేలాగా చూసుకుంటూ ఉండటము చేస్తున్నారు. అయితే ఇక ఇప్పుడు మోదీ కూడా ఆ ఒక్క ప్రాంతాలని ముఖ్యంగా ఎక్కువగా కట్టుదిట్టాల్లో పెట్టి మిగిలిన వాళ్ళని సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఒకరి నుంచి ఒకరు కనీసం 2 మీటర్ల దూరంలో ఉండాలి అన్న విషయాన్ని తేల్చి చెప్తున్నారు. ఎందుకని అంటే ఈ యొక్క వ్యాధి ఏదైతే ఉందో అది పూర్తిగా నామరూపాలు లేకుండా పోవటం అనేది కొద్దిగా సమయం పట్టే అవకాశం. అందుకనే ఇప్పటి నుంచే భారతీయ ప్రజలకు సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఒకరి నుంచి ఒకరికి కనీసం అంటే కనీసం 1-2 మీటర్ల దూరం ఉండేలాగా చూసుకోవాలి అంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే వీటినే కేంద్రం కొత్త మార్గదర్శకాలుగా మేము 2వ విడత లాక్డౌన్ ముందుకు వస్తున్నాము అన్న ప్రకటన కూడా జరిగింది. అయితే 2 వారాల లాక్డౌన్ అనేది 1వ విడత లాక్డౌన్ కన్నా కూడా కొంత కఠినంగానే ఉంటుందని తెలుస్తోంది.